హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాము. అదే అందరి ఫేవరెట్ ట్రెండింగ్ అండ్ పవర్ఫుల్ మ్యాక్ మినీ M4. ఈ వీడియోలో అన్బాక్సింగ్తో పాటు బిగినర్గా అసలు ఎలా సెటప్ చేసుకోవాలని చెప్పేసి చూద్దాం. మరి ఇంకెందుకు లేటు, లెట్ అస్ స్టార్ట్. సో ఫస్ట్ మనము మ్యాక్ తీసుకున్నప్పుడు మనకి ఇలాగా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ లో ఇట్లా ఇస్తాడనమాట. సో మొత్తం ఓపెన్ చేయడానికి ఒక యారో లాగా ఇలా ఇచ్చాడు. క్యూరియాసిటీ టెన్షన్గా ఉంది, ఎందుకంటే నిజంగా ఫస్ట్ టైం చేస్తాను అన్బాక్సింగ్. ఎట్లా చేయాలి ఏంటి కదా అని చెప్పేసి పొద్దునండి ఒక టెన్షన్. ఇంత చిన్న దాంట్లో ఫ్యాన్స్ అన్నీ కూడా సెటప్ చేయటం అనేది నిజంగా బాగుందండి. పవర్ కేబుల్ మామూలుగా అయితే పట్టా పట్టా పీ కోతలు పడేసాడండి. పవర్ కేబుల్ ఇంతేనా, లోపల పెద్దగా ఏమి వ్యాపారం లేదు. ఒక మ్యాక్ మినీ అని ఒక పవర్ కేబుల్, ఈ రెండే ఉన్నాయి. మ్యాక్ మినీకి నేను కీబోర్డు మౌస్ ఒకటి తీసుకున్నాను. బట్ నేను ఆల్రెడీ ఇప్పుడు లాజిటెక్ వాడుతున్నాను కాబట్టి కొంచెం మనసు అంతా లాజిటెక్ మీద వెళ్ళింది. మ్యాక్ మినీ అనేది బడ్జెట్లో పవర్ఫుల్ సిస్టమ్ కాబట్టి మీరు బడ్జెట్లో ఉంటే కీబోర్డు మౌస్ అనేది వైర్లెస్ అయినా వైర్లెస్ కాకపోయినా వైర్డ్ అయినా సరే మీరు తీసుకుని వాడండి. ఇది పెద్ద మ్యాటర్ ఏం పడదు మన పర్ఫార్మెన్స్కి. ఫ్రంట్కి పుష్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. సిపియుకి కనెక్ట్ చేసుకోవాలి, దానికి బ్లూటూత్ కంపాటిబిలిటీ లేకపోతే కనుక దీన్ని యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా బటన్ ఇక్కడ ఇచ్చాడు. ల్యాప్టాప్స్ అన్నీ మనం వాడిన తర్వాత అలవాటు అయిపోయి ఇదే కొంచెం బాగుంటుందేమో అని అనిపించింది ఈజీగా. సో ఇది వచ్చేసరికి K580. దీంట్లో మీరు రెండు డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్కి ట్యాబ్లెట్కి ఫోన్కి ఇలాగా ఒకటి ఎక్స్క్లూజివ్గా సిస్టమ్కి పెట్టేసుకోవచ్చు అట్లాగా. సో అలాగే ఇంకొక మౌస్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసరికి లాజిటెక్ M650. క్లిక్స్ సైలెన్స్ క్లికింగ్ అన్నమాట. బాగుంది నిజంగానే, అసలు సౌండ్ రావట్లేదు మైక్ దగ్గర పెట్టినా కూడా. మధ్యలో ఉన్న పేపర్ తీయంగానే ఆటోమేటిక్గా మనకి పవర్ ఆన్ అయిపోతుంది. వైరింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఆన్ చేయగానే. సో మనం అది డెస్క్ సెటప్ చేసేటప్పుడు దీని సంగతి చూద్దాం. గైస్ మొత్తానికి అన్బాక్సింగ్ అయిపోయింది, ఇప్పుడు ఎలా సెటప్ చేయాలి. ఫస్ట్ టైం యూజర్ ఎవరన్నా ఉండి ఎలా సెటప్ చేయాలనేది వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో జనరల్గా నా దగ్గర ఆల్రెడీ మానిటర్ ఉంది, పాత మానిటర్ ఉన్నా ఏదున్నా సరే మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ పవర్ కేబుల్ని ప్లగ్ చేసేసిన తర్వాత మీకు మానిటర్, ఎక్స్టర్నల్ మానిటర్ అనేది కంపల్సరీ మ్యాక్ మినీకి, ఎందుకంటే ల్యాప్టాప్ లాక్ కాదు కాబట్టి. సో ఇది వచ్చేసరికి నా దగ్గర ఎల్జీ మానిటర్ అండి, ఇది పాత మానిటర్. దీనికోసం నేను బెన్క్యూ మానిటర్ తీసుకున్నాను, ప్రొఫెషనల్ గ్రేడ్ మానిటర్ తీసుకున్నాను 24 ఇంచ్. సో అది మనం అన్బాక్స్ చేసి దాని డీటెయిల్స్ చెప్పి నేను అది చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది ఏంటంటే ఓన్లీ సెటప్ే కాబట్టి. సో ఈ ఓల్డ్ మానిటర్ నా ఎల్జీ మానిటర్, ఇది కనెక్షన్ ఇప్పుడు చూద్దాము. ఇదేంటంటే టైప్ సితో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మ్యాక్ మినీకి మీ మానిటర్ కనెక్ట్ చేసుకునేటప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి మానిటర్స్ లో. ఒకటేమో HDMI నుండి మనం కనెక్ట్ చేసుకోవటం, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి టైప్ సి ఆప్షన్ ఉంటే టైప్ సి టు టైప్ సి కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేసి చూస్తే, సో ఇక్కడ మనకి పవర్ కేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నెట్ డైరెక్ట్ గా ఎథర్నెట్ కేబుల్ పెట్టుకోవచ్చు, వైఫై ఆప్షన్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీ మానిటర్ కి టైప్ సి లేదు అని అనుకుంటే కనుక మీరు HDMI ఇక్కడ ఇన్పుట్ HDMI అవుట్పుట్ మానిటర్ కి ఇస్తే సో మీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి 3 థండర్ బోల్ట్ కనెక్షన్స్ ఉంటాయి, ఫ్రంట్ వచ్చేసరికి మనకి 2 టైప్ సి అన్నమాట. అంటే రెండు ఒకేలాగా ఉంటాయి, బట్ ఇది వచ్చేసరికి మనకి హై స్పీడ్ మీకు థండర్ బోల్ట్ వాడాలి డేటా ట్రాన్స్ఫర్ కంటే బ్యాక్ సైడ్ మీరు పెట్టుకోవటం ఆ కనెక్షన్స్ బెటర్ అన్నమాట, ఛార్జింగ్ కానీ అటెండ్ ఫ్రంట్ వాడుకోండి. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, దీంట్లో ఏంటంటే మనకి కార్డ్ రీడర్ ఉండదండి. కార్డ్ రీడర్ ఉండదు కాబట్టి కంపల్సరీ మీకు ఒక అడాప్టర్ కొనుక్కోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ దీనికి కనెక్ట్ చేస్తున్నాను ఈ మానిటర్.
ఏంటంటే అది వన్స్ మీరు కనెక్ట్ చేసిన తర్వాత, సో ఇక్కడ మనకి పవర్ బటన్ బ్యాక్ సైడ్ కింద ఉంటుంది. దీంట్లో అదే కొంచెం డిసడ్వాంటేజ్, మనకి పవర్ ఆన్ చేయాలంటే కంపల్సరీ దీన్ని లిఫ్ట్ చేసి ప్రెస్ చేయాలి, సౌండ్ వస్తుంది మీకు ఆన్ చేయగానే. సో మీకు ఇండికేటర్ ఆన్ అయిందని చెప్పేసి మనకి వస్తుంది. ఇప్పుడు ఒక టాస్క్ ఉంది. ఇప్పుడు మనకేంటంటే ఇది మనం ఫ్రెష్ గా దీనికి సపరేట్ గా నేను ఒక కీబోర్డ్ మౌస్ కొన్నాను కాబట్టి, సో ఇక్కడ మనకి ఆన్ చేయగానే ఇలాగ డిస్ప్లే మీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర వైర్డ్ లేవు కాబట్టి వైర్డ్ ఉంటే వైర్డ్ కనెక్ట్ చేసేవాళ్ళం. సో దీంట్లో కొంచెం చిన్న ట్రిక్ ఏంటంటే, మనకి యాపిల్ కీబోర్డు యాపిల్ మౌస్ అయితే గనక మనకి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాయి. కానీ థర్డ్ పార్టీ, ఇప్పుడు లాజిటెక్ అనేది మనకి థర్డ్ పార్టీ కీబోర్డ్ కాబట్టి, సో దీనికి మనం కనెక్ట్ చేసుకుని వాడుకోవాలి అంటే గనక మీకు డిటెక్ట్ అవ్వదు. ఇక్కడ చూడండి, సపోర్ట్ apple.com అనేది అంతా వస్తుంది. కానీ ఇన్ కేస్ నేను ఇది పవర్ ఆన్ చేస్తాను, ఇదిగో మీకు పవర్ ఆన్ చేస్తే మీకు గ్రీన్లో వచ్చింది. మీకు అది కనపడాలి అంటే గనక ఇక్కడ పవర్ బటన్ని 3 times ప్రెస్ చేయండి, మీకు ఇక్కడ డిటెక్ట్ అవుతుంది. ఈ బ్లూటూత్ కీబోర్డు మౌస్ డిటెక్ట్ అవుతుంది. సో 1, 2, 3 ఫస్ట్ దానికి చేయాలనుకుంటాను కాబట్టి పేరింగ్ మోడ్ నేను ఇక్కడ మీకు 1, 2, 2 ఉంటాయి కాబట్టి 1 కి పెట్టాను. సో ఇక్కడ మీకు డిస్ప్లే మీకు కోడ్ వస్తుంది, ఆ కోడ్ ని మీరు ఇక్కడ ఎంటర్ ఎస్ అమ్మయ్యా అదనమాట మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎంటర్ కొట్టండి, ఇండియా సెలెక్ట్ కంట్రీ, మోటార్ హీరింగ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటే కనుక మీరు అది ఒకసారి చూసుకోండి. సో నాట్ నౌ అని పెడుతున్నాను. నెక్స్ట్ వైఫై 9, డేటా అండ్ ప్రైవసీ అని ఉంటుంది. సో ఇది కూడా కంటిన్యూ కొట్టండి. మైగ్రేషన్ అసిస్టెన్స్ అంటే ఓల్డ్ మ్యాక్ నుండి ఒకవేళ మీరు ఆ డేటా అంతా దీంట్లో వేసుకోవాలి అంటే కనుక మీకు బ్యాకప్ తీసుకొని, సో దాని నుండి ఇది టైమ్ మెషిన్ బ్యాకప్ నుండి మీరు దీనికి వేసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ ఇంకో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి విండోస్ నుండి మీరు మైగ్రేట్ అవుతుంటే సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రెష్ మ్యాక్ కింద చేస్తున్నాను కాబట్టి నాట్ నౌ అని కొట్టారంటే మీకు ఫ్రెష్ మ్యాక్ సెటప్ అయింది. యాపిల్ ఐడి ఉంటే యాపిల్ ఐడి ఇక్కడ పెట్టుకోండి, సో లేదంటే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇది తర్వాత అయినా మనం సెటప్ చేసుకోవచ్చు, ఫస్ట్ మనం మ్యాక్ వాడేయచ్చు. యాపిల్ ఐడి కంపల్సరీ ఉంటేనే మనకు ఆన్ చేయాలనేది లేదు. సెట్ లేటర్ స్కిప్ చేయండి. మ్యాక్ ఓఎస్ లైసెన్స్ అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ అగ్రీ. సో ఇక్కడ వచ్చేసరికి మీకు క్రియేట్ కంప్యూటర్ అకౌంట్ అని ఉంటుంది. ఇది ఏంటంటే యాపిల్ ఐడితో సంబంధం లేదు. ఇది వచ్చేసరికి అంటే ఈ మ్యాక్ కి మీరు ఒక నేమ్ ఇచ్చి మ్యాక్ కి పాస్వర్డ్ పెట్టుకుంటాం కదా మనకి, అట్లా అనమాట. ఇది కేఎం మ్యాక్ మినీ అని పెడుతున్నా ప్రస్తుతానికి. అకౌంట్ నేమ్ సేమ్, ఓకే. ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇచ్చుకోండి, దీనికి ఏదైనా హింట్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, అది ఆప్షనల్. నెక్స్ట్ ఎనేబుల్ లొకేషన్ సర్వీసెస్, ఓకే ఇవ్వండి మ్యాక్ దే కాబట్టి కంటిన్యూ. షేర్ మ్యాక్ అనలిటిక్స్ విత్ యాపిల్, ఒకవేళ మీ మ్యాక్ లో సడన్ గా మీకు ఆగిపోయినా అలాంటిది ఏమైనా ఉన్నా సరే వాళ్ళకి ఆటోమేటిక్ గా షేర్ అవుతుంది అనమాట. సో ఎనీ బగ్స్ ఉన్నా సరే వాళ్ళు నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ లో వాళ్ళు కరెక్ట్ చేయడానికి మీ మ్యాక్ అనలిటిక్స్ ని షేర్ చేయాలవద్దా అని అడుగుతుంది. దట్ ఈస్ అప్ టు యూ, చేయకపోయినా పర్లేదు, కంటిన్యూ. ఇక్కడ వచ్చేసరికి ఆటో పెట్టేసుకోండి. నైట్ టైం మీకు డార్క్ మోడ్ వస్తుంది, టైం ని బట్టి మీకు ఆ మోడ్ సెట్ అయిపోద్ది అనమాట. వెల్కమ్ టు మ్యాక్, కంటిన్యూ. సో ఇదండి మొత్తానికి మ్యాక్ సెటప్ అయిపోయింది. అబౌట్లోకి వెళ్తే మనకి మ్యాక్ మినీ 2024, 16 GB ర్యామ్, M4 చిప్, బేస్ మోడల్ అండి. 16 GB ర్యామ్, 256 స్టోరేజ్. సో ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే మనకి ఒకటి బడ్జెట్ లో రీజనబుల్ గా ఉంటది. ఫస్ట్ నేను 512 తీసుకుందాం అనుకున్నా, బట్ 256 తీసుకున్నా. దానికి కారణం ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్ ని ఇప్పుడు మీరు SSD థర్డ్ పార్టీ ఒకటి వచ్చింది, దాన్ని యూజ్ చేసి 1 TB కి అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి ఆలోచించి బేస్ మోడలే తీసుకున్నాను. ఎలాగో అప్గ్రేడ్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్ కి ఒక చిన్న అంటే 256 ఇంకో ఎక్స్ట్రా కావాలి అంటే కనుక 20,000, అంటే ఒక్కొక్క 20,000 పెడతా కొంది ఇంకో 256 GB ఒక పావలా పెరుగుతుంది. సో 4 పావలాలు అనమాట మనకు 1 TB కావాలంటే, ఆల్మోస్ట్ మీకు అప్పుడు ఒక 60,000 ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. మ్యాక్ మినీ ఇంటర్నల్ స్టోరేజ్ అప్గ్రేడ్ చేయాలి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అది పర్చేస్ చేసి తెలుగులో ఎవరు చేయలేదు, అది యూజ్ చేసి దాని ఎక్స్పీరియన్స్ అదంతా కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్స్ లో ఎక్కువ మంది మెన్షన్ చేస్తే నేను అది కొన్ని మీకు ఇన్స్టాల్ చేసి దాని ఫీచర్స్ రెగ్యులర్ మ్యాక్ SSD తో పోలిస్తే అది ఎలా ఉంది ఏంటనేది కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు కామెంట్స్ లో మెన్షన్ చేయండి, చేద్దాం.
మన దగ్గర ఆల్రెడీ మ్యాక్ M4 గురించి, అంటే M సిరీస్, మ్యాక్బుక్ ప్రోస్ మినీ, వీటన్నిటి గురించి కూడా మన ఆల్రెడీ దగ్గర వీడియో ఉంది. దాని స్పెసిఫికేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో అందువల్ల దీంట్లో ఎక్కువగా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో ఎక్కువగా విండోస్ యూస్ చేస్తారు కాబట్టి. సో మ్యాక్ యూస్ చేస్తే ఎలాగా మనము దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి ఒక బ్రీఫ్ గా ఒక చిన్న వీడియో ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.